విశ్వమిల్లని విరాట్ రూపము తలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములని సగినదే ఇంద్రాది దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములని సగినదే సాంద్రలోకములు జఠరంగుననవే సాంద్రలోకములు జఠరంగుననవే రుద్రతేజమది రోమమునా విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము కాలము కర్మము కైవల్యంబును ఆలోను వెలియును అది నీవు కాలము కర్మము కైవల్యంబును ఆలోను వెలియును అది నీవు శ్రీలలనాధిప శ్రీ వెంకటేశ్వర విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము దాసో మిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనం చ ద్వజిశ్చ ఏవం భూత్వా నేకధా సర్వదాసా శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయ దాసో మిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనం చ ద్వజిశ్చ దాసుడుగానే కాదు ఆ గరుడాళ్ళు వార్లు స్వామివారికి అవసరమైనటువంటి వేళల్లో సఖుడుగానూ ఉంటాడు. ఆయనకు యుద్ధాది సమయాల్లో ఆయాసం కలిగితే తన రెక్కలతో ఆయన చేసే కైంకర్యాన్ని విసనకర్ర కైంకర్యంగా మహాకవులు తెలుగులో చక్కగా వర్ణించారు. ఆయన చాందినిగానూ మారుతారు, ఆసనంగానూ మారుతారు, ఆవాసంగా వాహనంగా నేడు మనం దర్శిస్తూ ఉన్నాం. అలాగే స్వామివారు ఎప్పుడూ కూడా మనకు వెంకటాచలం పైన గరుడధ్వజుడుగా కనువిందు చేస్తూ ఉన్నారు. ఇలా నిత్యసూరులలో అగ్రగణ్యుడైనటువంటి వైనతేయుడు అనేక విధాలుగా స్వామిని ఆశ్రయించి కైంకర్యము చేస్తూ ఉన్నాడు. స్వామివారు ఈ అవతారంలో వెంకటాచలంపై శిలాంతర్యామిగా నిలిచి సకల లోకాలను ఉద్ధరిస్తూ ఉన్నారు. అసలు ఆయనను వీడి గరుడాళ్ళ వాళ్ళు ఎందుకు ఉంటారు? కృతయుగంలో నరసింహస్వామిగా ఉంటే
ఆ నరసింహుని సరసన నిలిచినటువంటి ధీమంతుడిగా గరుడాళ్వారులను స్తోత్రవాంగ్మయంలో అద్భుతంగా అభివర్ణించారు. అలాగే రామచంద్ర ప్రభు నాగపాశముల చేత బద్ధుడై ఉండేటువంటి సమయంలో మరి అద్భుతమైనటువంటి ఆ గరుడు అక్కడికి వచ్చి తన రెక్కలతో స్వామివారికి కైంకర్యం చేయటం అనేటువంటిది మనం శ్రీమద్ రామాయణాది కావ్యాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇదేంద్ర ప్రభణం వందే రమ్యజా మాతరం ముని సమారంభాం నాదయామున మధ్యమావత్పదాచార్ వందే గురు పరంపరా యోనిత్యమత్యుత పదాంబుజే ణమయాణమాత్యుపద శ్రీమద్దంగ్రీగుణం ప్రణమామి మూర్ధనాద్రీభక్తిదారగుళదేకర భక్తాంగ్రిదేహన పరహాళిదీంద్ర మిత్రాన్ కరవరత కొలనే తమన్ గామ కడంగుడ వేళ్ంద ఉయిరన్ పొలి కొరవరత తంబూదామై తిరువేరత తోరడే తిరే తిరణాత్త సాది దరుళా
श्रियः कांताय दंताय भक्तानां मुक्तिदायिनी शक्रादि लोकपालानां पालयित्रे नमोस्तुते। अंदमैन कटि वरदा हस्तालतो चतुर्भुजुडैनटुवंटि वेंकटेश्वर स्वामी वारु अनेक दिव्याभरण भूषितुडै गजपुष्पमाल विदारितुडै आयन गुरु किरीटधारियै సాక్షాత్కరిస్తూ ఉంటే భక్తులందరూ కూడా చేతులెత్తి తిరునీరాజనములను సమర్పిస్తూ నమస్కరిస్తూ ఉన్నారు. శ్రీనివాస దేవతల చేత దిక్పాలకాదుల చేత ఎప్పుడూ కీర్తింపబడేటువంటి నీవు మా నీరాజనములు అందుకుంటూ ఈ వెంకటాచలంపై గరుడ గమనుడివై మాకు దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నావు ఈ బ్రహ్మోత్సవాలలో. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపింప రాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిం తత్వార్థినై మృక్యదన్. ప్రకృతి కంటే జీవుని కంటే పరుడై జగత్ప్రభువై గొప్ప మహిమతో విరాజిల్లుతూ సృష్టి స్థితి లయలను ఒక క్రీడగా సాగిస్తూ త్రిశక్తియుతుడై అందరికీ అంతరాత్మగా వెలుగొందుతూ బ్రహ్మాదిగా గల సకల దేవతలకు కూడా అందుకోవటానికి వీలు కాని దుర్నిరీక్షమైనటువంటి బాటలో ప్రకాశించేటువంటి వాడైన ఓ శ్రీనివాస, తత్వాభిలాషతో మొక్కుతూ ఉండేటువంటి మా ముందు నీవు ఇలా తిరుమలలో సాక్షాత్కరిస్తూ ఉన్నావు, ఎంతటి ఆనందం! ఆకాశంలో ఉండేటువంటి ఆ మెరిసే తారలను, మంచు తుంపరలను భూమి మీద ధూళి కళాలలో లెక్కించవచ్చు, కానీ చేతులెత్తి మా ప్రాకృతమైనటువంటి మాటలతో నీ యొక్క కర్పూర నీరాజన కాంతులను కళ్ళకద్దుకుంటూ నీ గుణాలను ఎలా వర్ణించగలం మేము? తారా తుషార శీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు భూభారావతీర్ణ కరుడగు మీ రమ్యగుణాళినన్ననేరరగణ్య. అంతటి కళ్యాణ గుణములు కలిగినటువంటి ఓ స్వామి, వినా వెంకటేశం ననాథో ననాథ అంచి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు మీ యొక్క దివ్య వైభవానికి. విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండఖిల నేత విష్ణుడు అజుండీ విశ్వములో తానుండును విశ్వము తనలోన చాల వెలుగుచునుండు. వెంకటేశ్వర స్వామివారు ఈ విశ్వానికి ఆత్మ. ఈ కర్పూర నీరాజనములు అందుకుంటూ ఉండేటువంటి ఈ గరుడ గమనుడే ఏకైక ప్రభువు. ఈ సృష్టికంతా విశ్వస్వరూపుడు జగన్నాయకుడు జనన మరణాది వికారములకు దూరుడు ఈ విశ్వానికి మూలమై ఉన్నటువంటి పరబ్రహ్మము. అటువంటి లోకనాథుడు సముజ్వలంగా ప్రకాశిస్తూ ఈ లోకాలను చీకట్లో ఉండి రక్షిస్తూ ఉంటే ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తూ భక్తులు పరవశించిపోతూ ఉన్నారు వెంకటాచలం పైన. స్వామి మీ సేవకులము, మీ వంటనే ముమ్మాటికి మీ వంటనే వేరొకండనే జగదవన శ్రీబంధ బంధురాంగ్రిమాహ బిరుదోద్దామ వెంకటాచలధామ. ఓ తిరుమలరాయ, నీకుండేటువంటి అధికార సమ్మత ఉన్నత భావ సంపద ఎవరు చెప్పగలరు? ఎంత మనోజ్ఞంగా నీవు నీ పాదాలను ఆశ్రయించమని ఆ వరదహస్తాన్ని గరుడినిపై నిలిచి చూపిస్తూ ఉన్నావు. భవాబ్ధితారం కటివర్తహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ఆలంబ సూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. స్వామి నీ వైభవాన్ని ఎంతని మేము చెప్పగలం? భావించలేనివాడను, ప్రకృతిలోని వాడను శ్రీవెంకటేశ దయచేసితివి నీవు. తోవ తప్పదు జ్ఞానము, తొలగదు వివేకము, దేవుడవు నీ మర్మము తెలియగరాదు. అనంత కాంతిమంతుడవైనటువంటి నీకు కర్పూర నీరాజనములు ఎత్తగలము, కానీ నీ యొక్క వైభవాన్ని కీర్తించగలమా? మాధవార్పితముగా మనని మానవు శ్రీ వనదుర్గ చంద్రికా వైభవంబు అన్నారు కదా, కాబట్టి నీకు సమర్పణం కానటువంటి ఐశ్వర్యం ఐశ్వర్యమే కాదు, అది అడవి కాసిన వెన్నెల. కనుక రాముడవై త్రిజగద్రిపు భీముడవై రఘుకులాబ్ది విమలసు
సువిలసోముడవై వెలసిన దొర వేమరుణన్ చూడు కరుణ వెంకటరమణ అని చెప్పి జానపద రీతిలో రకరకాల వేషధారణములు చేస్తూ చక్కగా ఆ స్వామి వైభవాన్ని చెప్తూ ఉన్నారు. స్వామివారు ఆ శేషశయనుడుగా మనకు మాడవీధుల్లో భక్తులు గుర్తు చేస్తూ ఉన్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అని చెప్పి ఆ లక్ష్మీనాథుడు ఏ విధంగా వెలసిల్లుతూ ఉంటాడో ఆయన రూపాన్ని మనకు చూపించారు. అదిగో వెంకటేశ్వర స్వామి వారి యొక్క కమనీయ స్వరూపానికి మనం చేతులెత్తి నమస్కరిద్దాం. ఆయన శ్రీచరణాలను ఆశ్రయించి తరిద్దాం. అజ్ఞాన సాగర సముత్తరణే ప్రశస్తం సుజ్ఞాన సేతు రచనే నిపుణే బుదేడ్యం లక్ష్మీపతిం సురవరార్చిత వెంకటేశం దారిద్ర్య పూర్వ దురితావఘ నిశాచరఘ్నం. నమో వెంకటేశాయ. స్వామివారి గరుడ సేవ ఈరోజు అంగరంగ వైభవంగా తిరుమాడ వీధుల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా తిరుమల జనం ఈ సందర్భంగా గరుడ సేవ ఉత్సవ విశేషాలను తెలియజేయడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తి గారు. వారి విలువైన సందేశాన్ని ఇప్పుడు మనందరికీ వినిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం భక్త కోటిక నిలయం, లక్షలాది మంది భక్తులు విచ్చేసి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్ని విజయవంతంగా భగవంతుడికి ఆనందాన్ని ఇస్తున్నారు. భగవంతుడు వెంకటేశ్వర స్వామి వాహన ప్రియుడు. భక్తులు విపరీతంగా విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆయన మాడా వీధుల్లో, ముఖ్యంగా ఈనాడు ఎక్కడ చూసినా భక్తులే. గోవిందనామ స్మరణతో ఏడు కొండలు పులికించబోతున్నాయి. భగవంతుడు సాక్షాత్ భగవంతుడు బ్రహ్మదేవుడు జరిపిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ముక్కోటి దేవతలు ఈనాడు తిరుమల గిరిలో ఉంటూ భక్త కోటిని అలరిస్తున్నారు. విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా భగవంతుడు దర్శన భాగ్యాన్ని కలిగించేటటువంటి మహత్తరమైనటువంటి అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఈనాడు విచ్చేస్తున్నటువంటి భక్తులు అందిస్తున్నటువంటి సహకారం ఎప్పుడూ రానంత జనం, ఎక్కడ పట్టినా జనం జనం జనం. అలాంటి వారందరూ కూడా సామరస్యంగా సంతోషంగా ఏదో ఒక రకంగా దర్శనాన్ని అందుకోవాలి, భగవంతుడిని దర్శించాలన్నటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచనతో లేనటువంటి ఈ భక్త కోటికి భగవంతుడు తోడుగా ఉండాలని, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి వారికి వారి కుటుంబాలకి వారి బిడ్డలకి మంచి వెలుగును ప్రసాదించాలని జరుగుతున్నటువంటి కార్యక్రమం కలియుగంలో. త్రేతాయుగంలో చూసినా, ద్వాపర యుగంలో చూసినా, కలియుగంలో చూసినా, శ్రీరామచంద్రుడిని చూసినా, శ్రీకృష్ణ భగవానుని చూసినా, ఈనాడు జరుగుతున్నటువంటి గరుడాల వారి సేవ నాలుగు మాడా వీధుల్లో విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి వాహనం గరుడాల వారు. గరుత్మంతుడు పురాణ పురుషుడు, వారు శక్తివంతమైనటువంటి వాహనం భగవంతుడి వాహనం.
భగవంతుని వాహనం గరుడాల వారి మీద గరుత్మంతుడి మీద ఈనాడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాల్లోనే అతి ముఖ్యమైనది. విపరీతంగా ఎక్కడ పట్టినా వస్తున్నటువంటి భక్తులు టీవీల ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రపంచం మొత్తం భగవంతుని ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ ఛానల్లో ప్రపంచం అంతా వీక్షిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం కలియుగ వైకుంఠంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ధర్మక్షేత్రంలో భక్తులకు అందిస్తున్నటువంటి దర్శన భాగ్యాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని వీక్షిస్తున్నటువంటి భక్త కోటికి మొత్తం భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి నమ్మకం. కలియుగంలో కలియుగ నాథుడు మన వెంకటేశ్వర స్వామి ఏ విధంగా త్రేతాయుగంలో ద్వాపర యుగంలో భగవంతుడు ధర్మాన్ని కాపాడాడో అదే విధమైనటువంటి ఆలోచనతో ఈరోజు భారత దేశంలోనే మనందరికీ కనువిందు చేస్తుంది ఈరోజు ఈ బ్రహ్మోత్సవం. వేదాల్లో నుంచి వచ్చినటువంటి మన భారతీయుల సంపద మనందరి మనమందరం కూడా బేసుడాన్ వేదాస్ మన పెద్దలందరూ కూడా భగవంతుడు ఉన్నాడన్నటువంటి నమ్మకంతో ఈ కార్యక్రమాలు చేసేటటువంటి ఈ కార్యక్రమాల్ని భావితరాలకు కూడా అందించాలని మనకున్నటువంటి భక్తి మనకున్నటువంటి అనుబంధం మనకున్నటువంటి మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి ఆలోచన మనకున్నటువంటి తల్లి తండ్రి గురువు దైవం ఇవన్నీ కూడా మనకు వేదాల నుంచి మనకు సంక్రమించాయి. మన ఆస్తి అది. అలాంటి సంపదతో ముందుకెళ్తున్నటువంటి మనమందరం వెంకటేశ్వర స్వామి నీడన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వెంకటేశ్వర స్వామి సాక్షాత్ భగవంతుడికి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్త కోటికి మొత్తం మీ అందరికీ కూడా తోడుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని అండగా ఉండాలని మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మీకు సర్వదా కాపాడాలన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి మనందరికీ భగవంతుడు నమ్మినటువంటి ఎవరికైనా సరే పురాణ పురుషుడు భగవంతుడు. ఈనాడు వెంకటేశ్వర స్వామి చేస్తున్నటువంటి మాత్రమైనటువంటి కార్యక్రమం మనందరి సంపద మనందరి శక్తి మనకు భగవంతుడు ఉన్నాడన్నటువంటి ఆలోచన శక్తితో ముందుకెళ్తున్నటువంటి ఈ ఈ కార్యక్రమం ఈ బ్రహ్మోత్సవాల్లో గోవిందనామ స్మరణతో ఏడు కొండలు పులకించిపోతున్నాయి. కలియుగ వైకుంఠం ఇది. వైకుంఠవాసుడైనటువంటి మహావిష్ణు ఆయనకి ఇష్టమైనటువంటి వాహనమైనటువంటి గరుత్మంతుడి మీద విహరిస్తున్నాడు. నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ అందరినీ కూడా ఆనంద డోలుకెళ్ళ ఊగిస్తున్నాడు. అందరినీ ఆనంద పరవశలను చేస్తున్నాడు. చూస్తున్నటువంటి దర్శనం అదేవిధంగా మూలవిరాట్లో ఉన్నటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి విచ్చేసినటువంటి భక్తులకు సకల సదుపాయాలు మీరిస్తున్నటువంటి కానుకలతో చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈనాడు భక్తులకు నిలయం భగవంతునికి నిలయం మనందరికీ కనువిందు చేస్తున్నటువంటి కార్యక్రమాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజయవంతం చేస్తున్నటువంటి భక్తులందరూ ఈరోజు విపరీతంగా రావడం జరిగింది. విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం అందిస్తామని సకల సదుపాయాల్ని మీకు కలిగిస్తామని ఎక్కడా ఏ లోటు లేకుండా అందరూ కూడా అన్ని కార్యక్రమాలని ఎవరి పని వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవం ఏనాడు చూడనటువంటి జనం ఏనాడు రానటువంటి భక్త కోటి ఈనాడు జరుగుతున్నటువంటి కలియుగంలో వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవం దేవతలు మొత్తం తిలకిస్తున్నారు. ఆకాశ మార్గంలో భగవంతుడు సంచరిస్తున్నాడు. జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవం జరుగుతున్నట్టు వచ్చేసినటువంటి భక్తుల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు అన్నటువంటి మాటని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తిహిత కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది. విచ్చేస్తున్నటువంటి భక్తులకి గోవిందనామ స్మరణతో మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆదుకుంటున్నటువంటి మాట మరొకసారి మీ అందరికి కూడా మనవి చేస్తూ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజయవంతం మీది విచ్చేసినటువంటి భక్తులది మీరిస్తున్నటువంటి మీరు అందిస్తున్నటువంటి సహకారం మీ అందరి అండ భగవంతుడు మిమ్మల్ని అందరినీ కాపాడాలని మీకోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా భక్తకోటి భావించాలని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల పాలిటీ భక్తులకి అండ మీరు అందిస్తున్నటువంటి సహకారం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా ఎంత జనం వచ్చినా భగవంతుడు ఉన్నాడన్నటువంటి ఆలోచనతో మనమందరం కూడా చేస్తున్నటువంటి సేవా దృక్పథంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి భక్త కోటిని నేను హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ఒక్క మాట
ప్రార్థిస్తున్నా నేను దర్శించిన వాళ్ళు దైవంచే దర్శనం అందినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వమని ఎవరైతే దర్శన భాగ్యాన్ని అందుకున్నారో ఎవరైతే భగవంతుని ఆశీర్వాదం పొందారో తప్పకుండా చూడనటువంటి వాళ్ళకి చూసేటటువంటి అవకాశం కలిగించమని విజయవంతం చేయమని విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఏదైనా మనం భక్తి భావంతో చేస్తున్నటువంటి కార్యక్రమం తిరుమల గిరిలో భగవంతుడు సర్వదా విచ్చేసినటువంటి భక్తులందరిని కూడా కాపాడుతున్నటువంటి ప్రాంతం ధర్మక్షేత్రం ధర్మక్షేత్రంలో ధర్మాన్ని కాపాడేదానికి తద్వారా మనమందరం రక్షించబడేదానికి ధర్మాన్ని కాపాడి ధర్మభూమిగా మనందరం కూడా 10 మందికి సహకారం సహాయం అందించేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వంశం మనందరిది తప్పకుండా విచ్చేసినటువంటి భక్తకోటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు సహకరించమని గోవిందుడికి జరుగుతున్నటువంటి కార్యక్రమం విజయవంతం చేయమని తద్వారా భగవంతుడు సర్వదా మిమ్మల్ని అందర్ని కాపాడతాడన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి మనందరికీ ఒక మహత్తర అవకాశం కలియుగలో జరుగుతున్నటువంటి అవకాశం ఇంత మంది భక్త కోటి కనీవిని రీతిలో వచ్చినటువంటి భక్త కోటికి సకల సదుపాయాలు తిరుమల తిరుపతిలో పనిచేసే సేవకులే కాకుండా ఉద్యోగస్తులే కాకుండా శ్రీవారి సేవకులు గాని గైడ్స్ అండ్ స్కౌట్స్ గాని అధికారులు గాని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మొత్తం ఇక్కడికి విచ్చేసి భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు జరుగుతున్నటువంటి ఏర్పాట్లు విచ్చేసినటువంటి భక్తులు సహకరించమని అందరిని కూడా భగవంతుని ప్రార్థించమని గోవిందనామ స్మరణతో ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం భారతదేశం మారుమోగాలని ప్రపంచం మొత్తం కూడా వీక్షిస్తుంది ఈనాడు విచ్చేసినటువంటి భక్తులే కాకుండా ఎలక్ట్రానిక్ ఛానల్స్ ముందు టీవీల ముందు ప్రపంచం అంతా వీక్షిస్తున్నటువంటి భక్త కోటికి మొత్తం జరుగుతున్నటువంటి కార్యక్రమం కరువిందు చేస్తున్నటువంటి కార్యక్రమం భగవంతుడు దర్శన భాగ్యాన్ని అందిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎనలేని బంధం భక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నటువంటి మాటని భక్త కోటికి హృదయపూర్వకంగా మనవిచేస్తూ అత్యంత వైభవోపేతంగా జరిపిస్తున్నటువంటి గరుడాల వారి సేవని గరుడ సేవని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా భగవంతుడు ఆనందమయుడు భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు మీకందరికీ కూడా అండగా ఉంటాడన్నటువంటి మాటని మీకందరికి కూడా మనవిచేస్తూ ఇంకా జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ కూడా విచ్చేయమని సకల సదుపాయాలు మీకు అందించేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉన్నటువంటి మాటని మరొకసారి భక్త కోటికి నేను మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో
मुरहर भवहर मुकुंद माधव मुरहर भवहर मुकुंद माधव मुरहर भवहर मुकुंद माधव मुरहर भवहर मुकुंद माधव गरुड गमन पंकज नाभ मुरहर भवहर मुकुंद माधव गरुड गमन पंकज नाभ परम पुरुष भवबंध विमोचन परम पुरुष भवबंध विमोचन परम पुरुष भवबंध विमोचन नर मृग शरीर नमो नमो परम पुरुष भवबंध विमोचन नर मृग शरीर नमो 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 नर मृग शरीर नमो नमो नारायण ते नमो नमो नारद संयुत नमो नमो नारायण ते नमो 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 जलधिशयन रविचंद्र विलोचन जलधिशयन रविचंद्र विलोचन जलधिशयन रविचंद्र विलोचन जलधिशयन रविचंद्र विलोचन जलरुह भवनुत चरणयुगा जलधिशयन रविचंद्र विलोचन जलरुह भवनुत चरणयुगा बलिबंधन गोपवधूवल्लभ बलिबंधन गोपवधूवल्लभ बलिबंधन गोपवधूवल्लभ नलिनोदरते नमो नमो बलिबंधन गोपवधूवल्लभ नलिनोदरते नमो 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 नलिनोदरते नमो नमो नारायण ते नमो नमो नारद संयुत नमो नमो नारायण ते नमो 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 आदिदेव सकलागम पूजित आदिदेव सकलागम पूजित आदिदेव सकलागम पूजित आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा वेदोद्धर श्री वेंकट नायक वेदोद्धर श्री वेंकट नायक वेदोद्धर
శ్రీ వెంకట నాయక నాద ప్రియతే నమో నమో వేదోధర శ్రీ వెంకట నాయక నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో కరేణాపి నిజ పాదాభ్యగామినం నృణాం భవ పయోరాశిం కటిదఘ్నం ప్రదర్శయే విరాజే సంప్రత్యపి రమాథవః సంప్రత్యపి రమాథవః వెంకటేశ పరబ్రహ్మ ఎందుకు ఆ రూపంలో ఉన్నాడో చక్కగా ఈ శ్లోకం ద్వారా మనకు వ్యక్తమవుతుంది. ఒక చేయిని నడుంపైన పెట్టుకొని ఇంకో చేత్తో తన పాదాలు చూపిస్తున్నాడు. అంటే ఎవరైతే తన పాదాలు నమ్ముకుంటారో వాళ్లకు ఈ సంసారం అనేటువంటి సముద్రం నడుములోకే వస్తుంది అని సూచిస్తుంది ఈ శ్లోకం. అటువంటి వెంకటేశ పరబ్రహ్మ ఈ రోజున గరుడ వాహనం పైన ఊరేగుతూ మనందరికీ కనువిందు చేస్తూ లక్షలాది భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ మందమంద గమనంతో వెళుతూ అందరికీ దర్శన ప్రదానాన్ని చేస్తున్నాడు. ఇదే గరుడ సేవ యొక్క దివ్య వైభవం అంటే ఇదే. అందుకనే ఆ గరుడుని అనేక విధములు అంతా కూడా కీర్తించారు. స్వామి ఓ వైనతేయా, ఇలా తలమున కొలువసేయ మాకు తలకు పుట్టే ఆ వికుంఠమున కరిగి క్రీడాశైల మమరదెమ్ము సేవమగును పొమ్ము అని చెప్పి ఆజ్ఞాపించాడు. వెంటనే అదే మహాప్రసాదంగా స్వీకరించినటువంటి వాడై గరుత్మంతుడు క్రీడాచలాన్ని తీసుకొచ్చి వైకుంఠం నుండి కూడా ఈ తిరుమల పైన నిలిపాడు అని చెప్పి ఐతిహ్యం చెప్పేటువంటి దివ్యమైనటువంటి వాక్యం. అటువంటి బలపరాక్రమ సంపన్నుడు, మాతృదాస్య విమోచకుడు, అమృతాన్ని సాధించినటువంటి వాడు, తన రెక్కల చేత సముద్రాన్ని కూడా కదలించగలిగినటువంటి మహానుభావుడు వైనతేయుడు స్వామివారిని మోస్తూ నాలుగు మాడ వీధుల్లో కూడా కమనీయ దర్శనం మనందరికీ కూడా ఇస్తున్నాడు. అదుగో చక్కగా నర్తకీమణులు ఆనాడు ద్వాపరయుగ జ్ఞాపకం వచ్చేటువంటి విధంగా కోలాటం చేస్తూ స్వామిని కీర్తిస్తున్నారు. స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మనం చూడగలుగుతున్నాం. పైన అత్యద్భుతమైనటువంటి కిరీటం, అలంకరించబడినటువంటి నగలు, అదేవిధంగా మకరకంఠ, రకరకాల సహస్రనామ మాల, వీటితో పాటు పుష్పముల చేత దిబ్బబడినటువంటి దివ్యాలంకారముల యొక్క శోభ, ఇవన్నీ చూస్తుంటే వైకుంఠంలో విష్ణుమూర్తిని చూసినటువంటి దివ్యభావన కలుగుతుంది. అదేనండి, ఎందుకంటే ఈ గరుడోత్సవం నాడు స్వామిని దర్శించడం అంటే సాక్షాత్తు వైకుంఠ నారాయణుని చూసినటువంటి పుణ్యం కలుగుతుంది. అదుగో కళాకారులు చక్కగా ప్రదర్శిస్తున్నటువంటి ఒక భంగిమును మనమంతా కూడా చూస్తున్నాం. ఇదంతా స్వామివారి యొక్క అనుగ్రహ పరంపరలో ఒక భాగం. ఎంతోమంది కళాకారులు సుదూరం నుంచి కూడా వచ్చి నాలుగు మాడ విధులలో కూడా ఈ గరుడోత్సవం నాడు తమ కళను ప్రదర్శించి స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందగలుగుతున్నారు. ఎందుకంటే ఈ పర్వతమే అటువంటిది. ఈ మహాపర్వతం పైన ఏ కాస్త చేసినప్పటికీ పుణ్యం కలుగుతుంది. అందుకే పుడపర్తి నారాయణాచార్య వారు చక్కగా చెప్పారు, ఇది వెంకటాచలంబు వైకుంఠమునకెట్లు తూచిన చిన్న మెట్టు హెచ్చు, ఇది తపంబులగని ఇది నా శరీరంబు కైవల్యమునకు కట్టెలంక్యా,
ఇది సర్వతీర్థాలి క్రీడితశ్రయములక్ లక్ష్మీకరం వైనట్టి సిద్ధభూమి ఇది ప్రేమ భక్తుల కిలువాసి తత్పదార్పణ భగ్య నిచులిత ప్రతిపదంబు వాసమునరింతు నిందు శాశ్వతముగాక భావముగరచునట్టి అర్చావతారముని సద్భక్తి కులముల ఉల్లముల ప్రమోదమిగురింప కాలమే పులకరింప. ఈ పర్వతం పైన నేను శాశ్వతంగా ఉంటాను, భక్తాదులందరినీ కూడా అనుగ్రహిస్తాను అని చెప్పి వారు చెప్పినటువంటి దివ్య పద్యాన్ని మనం గమనీయంగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ క్షేత్రాన్ని వివరిస్తూ ఈ నా క్షేత్రమునందు అల్పతపము హేలాగతిం చేసినం. ఈ కొండపైన, ఈ తిరుమల కొండపైన అల్పతపం చేసినప్పటికీ నానా సిద్ధులు మేము మేమనుతు చెంతం చేరు. ఎటువంటి సిద్ధులైనప్పటికీ కూడా చక్కగా చెంత చేరతాయి. కారుణ్య లక్ష్మీ నిత్యోత్సవం మహాలమునం, లక్ష్మీ కారుణ్యం ఇక్కడ కలుగుతుంది. కించిత్ సదాచార నిస్తానైశ్చల్యమునను వాడుగను దుస్సాధంబు కైవల్యము, కైవల్య ప్రాప్తి కలుగుతుంది. ఈ పర్వతం పైన నివసించడం వల్ల కానీ, ఈ పర్వతం పైన తపస్సు చేయడం వల్ల కానీ, ఈ పర్వతం పైన స్వామి యొక్క అనుగ్రహం పొందడం వల్ల కానీ ఇటువంటి గొప్పతనం కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. దాన్ని మనమంతా కూడా పొందుదాం. గోవింద గోవింద. ఏమని కొని ఆడవచ్చు ఈతని చక్కదనము, ఏమని కొని ఆడవచ్చు ఈతని చక్కదనము. మూము చూచినంతలోనే మోహింపించి నీతడు, మూము చూచినంతలోనే మోహింపించి నీతడు. ఏమని కొని ఆడవచ్చు ఈతని చక్కదనము. మదన జనకుడు నిట్టే మజ్జన మాడేటి వేళ, కదిసి హస్తాలు దాను గారు కమ్ముచు. మదన జనకుడు నిట్టే మజ్జన మాడేటి వేళ, కదిసి హస్తాలు దాను గారు కమ్ముచు. చదల కడళ్ళ తోడి సముద్రమీ రూపై, చదల కడళ్ళ తోడి సముద్రమీ రూపై, ఎదుట నిలుచున్నట్టు ఇదే ఉన్నాడు ఈతడు. ఏమని కొని ఆడవచ్చును ఈతని చక్కదనము. Hari
కప్పురపు ధూళి ఎలదుకొనిన వేళ సిరులు మించగను చూచిన వారికి హరి కప్పురపు ధూళి ఎలదుకొనిన వేళ సిరులు మించగను చూచిన వారికి పరిదేశ రకాల మండలి తెల్లని మేఘమో పరిదేశ రకాల మండలి తెల్లని మేఘమో ఇరవై రూపై ఉన్నట్టు ఆడవచ్చును ఈతని చక్కదనము బులుగు పూసి కడు నల్లనై సొమ్ములను ఈవల అలమే మంగను ఎదంగట్టుక కావింప బులుగు పూసి కడు నల్లనై సొమ్ములను ఈవల అలమే మంగను ఎదంగట్టుక కావిరి నింద్ర నీల పొగని రూపమై ఉండినట్టు కావిరి నింద్ర నీల పొగని రూపమై ఉండినట్టు శ్రీ వెంకటేశ్వరుడు చెలుందే నీతడు శ్రీ వెంకటేశ్వరుడు చెలు నారాయణాయ నళినాయ తలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. తిరుమలలో ఉత్సవాలన్నిటికీ శిరోభూషణమైనవి బ్రహ్మోత్సవాలైతే, బ్రహ్మోత్సవాలలో ఈ ఐదవ రోజు రాత్రి జరిగేటువంటి గరుడ వాహనం అంటే చాలు, భక్తజనం నేల ఈనిందా అన్నట్లుగా తిరుమల క్షేత్రానికి తరలి వస్తారు. గరుడు అత్యంత వైభవోపేతమైనటువంటి కైంకర్యాన్ని మహావిష్ణువుకి అందిస్తూ ఉంటాడు. ఆ తిరునీరాజనములు అందుకుంటూ ఉండేటువంటి గరుడుని యొక్క వైభవాన్ని భాగవతులంతా కూడా స్మరిస్తూ ఉన్నారు, స్వామికి నమస్కరిస్తూ ఉన్నారు. దశమస్కంధం శ్రీమద్ భాగవతంలో 17వ అధ్యాయంలో మనకు కాళీయుడి యొక్క వృత్తాంతం ఉంది. అక్కడ రమణక ద్వీపాన్ని వదిలి కాళీయుడు ఎందుకు వెళ్ళిపోయాడు అని పరీక్షిత్తు సుఖబ్రహ్మను అడుగుతాడు. నాగాలయం రమణకం
కస్మాత్ తత్యాజ కాళ్యః కృతం కిం వా సుపర్ణస్య తేనైకేన అసమంజసం. నాగులన్నీ రమణక ద్వీపంలో ఉంటే గరుడాళ్ళు వార్లు ఏ చెడ్డ పని చేశాడని కాళీయుణ్ణి తరుడిపు కొట్టాడు. గరుడాళ్ళు వార్లు ఏ చెడ్డ పని చేశాడు అని చెప్పి కాళీయుణ్ణి తరిమి కొట్టాడు అని ప్రశ్నించినప్పుడు సుఖబ్రహ్మ చెప్పారు, ఉపాహార్యై సర్పజనై మాసి మాసీహయో బలి వానస్పత్యో మహాబాహో నాగానాం ప్రాంగూపతః. నాగారి అయినటువంటి గరుడినితో నాగులన్నీ ఒప్పందం చేసుకుని ప్రజలు తమకిచ్చేటువంటి ఆహారాన్ని నెలకోసారి గరుడినికి సమర్పిస్తూ ఉన్నారు. స్వం స్వం భాగం ప్రయచ్చంతి నాగా పర్వణి పర్వణి గోపీహాయ ఆత్మన సర్వే సుపర్ణాయ మహాత్మనే. తమకు రక్షకుడిగా మారినటువంటి గరుడునికి తాము ప్రజలచే పొందినటువంటి ఫలాలు పాలు భక్ష్యాలు తమ భాగం తిని భక్తితో కొంత గరుడునికి సమర్పణం చేస్తూ ఉన్నారు. విషవీర్యమదావిష్ట కాద్రవేయస్తు కాళీయ కదర్థీకృత్య గరుడం స్వయంతు బుభుజే బలిం. చాలా విషబలం కలిగినటువంటి ఆ కాద్రవేయుడైనటువంటి కాళీయనాయకుడు మాత్రం మదించి ప్రజలిచ్చేటువంటి క్షీర ఫలాదిక నైవేద్యాల్లో భాగాన్ని ఒప్పందం ప్రకారం గరుడునికి ఇవ్వకుండా తానే భుజించడం చేశాడు. దానితో కోపం వచ్చినటువంటి బంగారు గరుడు తన రెక్కలతో దివ్యమైనటువంటి లీలతో ఆ చక్కని రమణక ద్వీపంలో ఉండేటువంటి ఆ కాళీయనాగుణ్ణి తరిమి కొట్టాడు. ఎప్పుడైతే ఆ కాళీయనాగుడు తిరిగి దాడి చేద్దామని ప్రయత్నించాడో బలవంతుడైనటువంటి గరుడు అతన్ని కొట్టి కొట్టి తరిమాడు. భయంతో కాళీయుడు రానటువంటి ఒక హ్రదంలోకి దూరాడు. అయితే సౌభరి శాపవశం వల్ల అక్కడికి గరుడు రాలేకపోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ద్వాపర యుగంలో ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి కృష్ణుడు ఆ హ్రదం దగ్గరికి వెళ్ళి గరుడాళ్ళు వాళ్ళకి ఆనందం కలిగించడం కోసం ఆ కాళీయనాగుడికి నెత్తి మీదకి ఎక్కి దూకి వాడి విషాన్ని అంతా కూడా సమూలంగా తొలగించి తన ముద్రలను పైన ఉంచాడు. అప్పటి నుంచి గరుడాళ్ళు వారు కాళీయుణ్ణి క్షమించాడు. కనుక భక్తుల యొక్క ఆర్తిని తొలగించేటువంటి అందున గరుడిని మనస్సులో ఆ యొక్క కాళీయనాగుని యొక్క దర్పాన్ని హరించేందుకై చక్కటి దివ్యలీలను స్వామి ప్రదర్శించాడు. అంతగా గరుడాళ్ళు వార్లకు ప్రీతుడు ఆ వెంకటాచల విభుడు. గనుక అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి వృత్తాంతం గరుడాళ్ళు వార్ల గొప్పకు నిదర్శనమైనటువంటిది ఉపరచర వసువు యొక్క దివ్య గాథ. ఉపరచర వసువు గొప్ప విష్ణు భక్తుడు. గరుడాళ్ళు వారులను బాగా ఘనుడిగా పెరియదాస్యం ఇచ్చేటువంటి విష్ణు భక్తుడిగా కీర్తిస్తూ ఉండేవాడు. ధర్మము చెప్పడంలో ధర్మసూక్ష్మములను తెలుసుకోవడంలో ఆయన శ్రద్ధ ఎక్కువ. ఒకసారి మహర్షులు దేవతలు వచ్చారు. అయ్యా, ఈ ఋషులంతా కూడా మాకు పశుహింస చేత విసర్జనం చేయడం లేదు, పశుహింసతో కూడిన యాగఫలాన్ని కోరుకుంటూ ఉన్నామని అంటే మీరు కోరినట్లుగానే దేవతలకు అనుకూలంగా ఋషులు ఉండాలి, కనుక వారన్నట్లుగా మూలికలతో కాకుండా మీ యొక్క ప్రీతికరమైన ఆహారాన్నే యజ్ఞ సమర్పణం చేయాలి అని అన్నారు. అయితే ఆయనపై కోపగించిన మహర్షులు అధఃపాతాళానికి పదమన్నారు. అయితే అధఃపాతాళంలోంచి ఉపరచర వసువు యొక్క విష్ణుభక్తి తెలుసుకున్నటువంటి వాయువు పైకి తీసుకొచ్చాడు పాతాళం వరకు. అయితే అక్కడి నుంచి జ్ఞాన బల వైరాగ్యములు కలిగినటువంటి వాయుదేవుడు శక్తి చాలక మహర్షుల శక్తి ఎక్కువ గనుక పాతాళంలో విడిచిపెట్టేశాడు ఉపరిచర వసువుని. ఇంతలో ఆ వైకుంఠంలో మహావిష్ణువు పదసన్నిధిలో ఉండేటువంటి గరుడాళ్ళు వాళ్ళ కళ్ళలో జలం ఊరింది. సాటి విష్ణు భక్తుడి పట్ల ప్రీతితో గరుడు ఉన్నాడు అని